नमस्ते वेलकम टू सुमन टीवी नेनु तेज पगटिपूट वातावरण बानुडी बगबगलतो निप्पुल कोलमनि तलपिस्तुंदी प्रेजेंट मनं नेल्लूरु नगरंलो उन्नां नेल्लूरु जिल्ला व्याप्तंगा प्रतिरोजु 40 నుంచి 45 కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి బానుడి ప్రతాపానికి బయటికి వచ్చేటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ ప్రాంతం వద్ద మనం ఉన్నాం ఒకసారి మనం విజువల్స్లో గమనించవచ్చు ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి కూడా బానుడి ప్రతాపానికి బయటికి వచ్చేటువంటి ప్రజలు అనేక జాగ్రత్తలు పాటిస్తూ కూడా బయటికి వస్తున్నారు ద్విచక్ర వాహనాలపై ఉన్నటువంటి వారు క్యాప్లు హెల్మెట్లు స్పెట్స్ అదేవిధంగా కర్చీఫ్లు ధరిస్తున్నారు మహిళలు అయితే స్కార్ఫ్లు చున్నీలతో పాటు గొడుగులు సైతం తీసుకొని బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఇక కార్లలోనూ బస్సుల్లోనూ ఆటోల్లో ప్రయాణించేటువంటి వారు తగు జాగ్రత్తలు పాటిస్తూ బానుడి ప్రతాపాన్ని తట్టుకునేందుకు కూడా అనేక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వస్తున్నారు అదేవిధంగా శీతల పానీయాలు తీసుకుంటూ కూడా బానుడి ప్రతాపానికి గురవకుండా కూడా అనేక జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు సూచించినటువంటి సూచనల ప్రకారం కూడా పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు ఈ క్రమంలో మే నెల ప్రారంభం నాటి నుంచి కూడా ప్రతిరోజు 40 నుంచి కూడా 45 డిగ్రీల కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కావచ్చు నగరంలో ప్రజలు కూడా ఇంపార్టెంట్ అయితే ముఖ్యమైనటువంటి పనుల నిమిత్తమే బయటకు వస్తున్న పరిస్థితి ఉదయం 10 గంటలు దాటిన అనంతరం నిర్మానుష్యంగా కూడా రోడ్లన్నీ తలపిస్తున్నాయి ఏదైతే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇటు ఐఎండీ కావచ్చు వాతావరణ శాఖ కావచ్చు వైద్యుల సూచనల మేరకే అధికారుల సూచనల మేరకు కూడా ప్రజలు తమ పనుల నిమిత్తం బయటకు వస్తున్న పరిస్థితి ఒకసారి మనం ఇసులో చూస్తే కనుక నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం 10 గంటల తర్వాత నిర్మానుష్యంగా కూడా తలపిస్తున్నాయి ఇంపార్టెంట్ పనులు ఉన్నవారే ఉద్యోగాల నిమిత్తం విద్యార్థులు కావచ్చు కూలీలు కావచ్చు ఇతర పనుల నిమిత్తం వచ్చినటువంటి వారు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి ఈ క్రమంలో కూడా జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదున్న క్రమంలో కూడా ఐఎండీ శాఖ కూడా అనేక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది రానున్న రోజుల్లో కూడా వాతావరణం మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఐఎండీ కూడా ఇటీవల మన సుమన్ టీవీ ద్వారా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు ప్రకటించిన విషయం కూడా మనం తెలుసుకోవచ్చు ఈ క్రమంలో జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలు ఉండటంతో చిన్నారులు వృద్ధులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఒక్కపోతోటి కూడా అల్లాడిపోతున్న క్రమంలో వైద్యుల సూచనల మేరకు కూడా పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు ఈ క్రమంలో నెల్లూరు వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో కూడా గత వారం రోజుల నుంచి 40 నుంచి 45 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు కూడా మనం చూసాము ఈ క్రమంలో ఇళ్లలో కావచ్చు ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్ల యొక్క వినియోగం మరింత పెరిగింది విద్యుత్ వినియోగం కూడా చాలా గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పేసి వైపు విద్యుత్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో జిల్లా సంబంధించినటువంటి వాతావరణ శాఖ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు వైద్య శాఖ అధికారుల సూచనల మేరకు కూడా పలు జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు ఎండ సమయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైపు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో కూడా నగరానికి సంబంధించినటువంటి శీతల పానీయాలు మజ్జిగ కావచ్చు కూల్ డ్రింక్స్ అదేవిధంగా తాటి ముంజులు పుచ్చకాయలు మామిడికాయలు వంటి శీతల పానీయాలు ద్రవ పదార్థాలు కూడా మరింత డిమాండ్ పెరిగింది ఈ యొక్క ఎండాకాల సమీపంలో కూడా అధిక రేట్లు కూడా వెచ్చిస్తున్నారని చెప్పేసి వైపు ప్రజల నుంచి ఒక ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో కూడా రద్దీగా ఉండే ప్రాంతాలు ఏదైతే మినీ బైపాస్ కావచ్చు నగరంలోటువంటి అయ్యప్పగుడి సెంటర్ నుంచి ఆత్మగూరు బస్ స్టాండ్ వరకు ఉన్నటువంటి కూడలన్నింటిలో కూడా యొక్క వ్యాపారాలు కూడా జోరుగా కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో ఇటీవల కాలంలో కూడా నగరపాలక సంస్థకి సంబంధించి కావచ్చు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి చలివి యంత్రాలు ఇప్పటికీ నగరంలో కూడా ఎక్కడా దర్శనమివ్వట్లేదు వీటిపై ప్రజల నుంచి ఒక ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితుంది స్వచ్ఛంద సంస్థలు ఇతర సంస్థ అధికారులు ఫౌండేషన్ వాళ్ళు తప్ప ఇంకెవరు ప్రభుత్వం సంబంధించి చలివి యంత్రాలు ఏర్పాటు చేయలేదని వీటి త్వరితగతిని కూడా ప్రభుత్వం దృష్టి సారించి అనేక నగరాల్లో ఎక్కువగా జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి వైపు నగర ప్రజలు కోరుకుంటున్నారు ఈ క్రమంలో కూడా ఈ జోరుగా వ్యాపారాలు సాగుతున్న క్రమంలో కొంత రోడ్ల ప్రాంతాలను కూడా ఈ యొక్క వ్యాపారాల శీతల పానీయాల ప్రాంతాల వద్ద కొంచెం జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో 11 గంటలకు ఇళ్ళకి చేరేటువంటి ప్రజలు మరలా తిరిగి సాయంత్రం 4 గంటల తర్వాత ఎండ తీవ్రత తగ్గిన తర్వాతే తమ కార్యకలాపాల నిమిత్తం కూడా బయటకు వస్తున్నారు ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు ఉమ్మడి నిల్లర్జా కావచ్చు నెల్లూరు కావచ్చు కావలి కందుకూరు నెల్లూరు అదేవిధంగా ఆత్మకూరు కోవూరు సూళ్లూరుపేట నాయుడుపేట వెంకటగిరి వంటి తదితర జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి బయటకు వచ్చే ప్రాంత ప్రజలు తప్పనిసరిగా ఎండ తీవ్రత తట్టుకునే విధంగా కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ బయటకు రావాలని చెప్పేసి వైద్య శాఖ అధికారులు కూడా సూచనలు జారీ చేసిన క్రమంలో ఈ జాగ్రత్తలు కూడా ప్రజలు నగరపాలక సంస్థ సూచనల మేరకు కూడా పాటిస్తున్నారని చెప్పి కూడా మనం పేర్కొనవచ్చు ఇక రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కావున ప్రాంత ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించి చెప్పేసి కోరుకుంటూ ఎండ తీవ్రతపై కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సునీల్తో తేజ సుమన్ టీవీ నెల్లూరు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి